Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనకు మరో నాయకుడు దొరికాడోచ్చు. ఇంతకాలానికి జనసేనకు మరో నేత దొరికినట్లేనా? క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలను బట్టి అందరూ అలాగే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో పవన్ను బాడిగ రామకృష్ణ కలిశారు. ఇంతకీ బాడిగ రామకృష్ణ ఎవరంటే, మచిలీపట్నం మాజీ ఎంపీ. 2004లో బందరు లోక్సభ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత 2009లో ఓడిపోయారు. చాలా సంవత్సరాలుగా బాడిగ కాంగ్రెస్లోనే ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బాడిగ కాపు సంఘాల యాక్టివిటీస్లో బాగా చురుగ్గా ఉంటారు. వ్యాపారవేత్తగా పేరున్న ఈ మాజీ ఎంపీ ఆర్థికంగా బాగా గట్టి స్థితిలో ఉన్నారు. వచ్చే ఎన్నికలలో తన వారసులను ఎన్నికల్లో దింపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సుమారు 80 ఏళ్ల వయసులో ఉన్న బాడిగ తన కొడుకు లేదా కూతురును రాజకీయాల్లో దింపాలని ట్రై చేస్తున్నారు. పవన్ను కలవడంలో ఉద్దేశం మచిలీపట్నం పార్లమెంటు సీటు కోసమే అని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీ టికెట్ బాడిగకు ఎంత అవసరమో, బాడిగ లాంటి వ్యాపారవేత్తలు, సీనియర్ పొలిటీషియన్లు పవన్కు అంతే అవసరం. నిజానికి పవన్ను వదిలేస్తే పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరున్నారంటే, నాదేండ్ల మనోహర్ పేరు తప్ప రెండవ పేరు ఎవరూ చెప్పలేరు. పార్టీ పెట్టి 9 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు చెప్పుకునేందుకు గట్టి నేతలే లేరు. పవన్ స్వయంగా కాపు సామాజిక వర్గమే అయినప్పటికీ కాపుల్లో కూడా ప్రముఖులు ఎవరూ పార్టీలో ఇంతవరకు చేరకపోవడం పెద్ద లోపంగా తయారైంది. ఒకవేళ ఎవరైనా పార్టీలో చేరదామనే అనుకున్నా పవన్ చుట్టూ ఉన్న కోటరీతో వేగడం కష్టమనే ప్రచారం గతంలో బాగా డ్యామేజ్ చేసింది. ఈ విషయాన్ని పవన్ కూడా తర్వాత స్వయంగా అంగీకరించారు. తన కోటరీగా చెప్పుకునే వాళ్ళ వల్లే పార్టీకి నష్టం జరుగుతోందని మండిపడ్డారు. తొందరలోనే ప్రక్షాళన చేస్తానని చెప్పినా ఇప్పటికీ వాళ్లే పవన్ చుట్టూ ఉన్నారు. దాంతో ప్రముఖులెవరూ పార్టీ వైపు చూడడం లేదు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్లు పార్టీని వదిలేసింది కూడా ఇలాంటి వాళ్ల వల్లే. ఈ నేపథ్యంలో పవన్తో బాడీగా భేటీ అవ్వడం మంచిదే కదా.